हाई एव्रीवन वेलकम टू अवर चैनल डू इट मोर मैं ब्लॉग मनोड़ लीव पे मन कोसम ब्लॉग कोसम टाइम स्पेंड फ्रेंड्स तो अच्छे लीव पे चिकेन करी प्रिपेर मनोड़ गवर्नमेंट एम्प्लॉय फील इन्वॉल्व यो चैनल ओनर ओके ఇప్పుడేంటంటే మనకి మన కోసం టైం స్పెండ్ చేసి కుకింగ్ చేసి మనం దింపిద్దాం అని చెప్పి ప్లాన్ చేసిండు చూద్దాం ఏం చేస్తాడో ఏ కర్రీ చేస్తాడో లాస్ట్ ఏం చేస్తాడో చూద్దాం ఏం లేదు ఫ్రెండ్స్ యాక్చువల్ గా KFC చికెన్ చేద్దాం అనుకొని లెగ్ పీస్ లో అవన్నీ తీసుకొని వచ్చినా కాకపోతే మనోడు ఏమన్నాడంటే మన వంశీ అరే ట్రై చేస్తున్నామే ఫస్ట్ టైం అది ఖరాబ్ చేసి మాకు ఆల్రెడీ ఫుల్ ఆకలి మీద ఉన్నాం రా భాయ్ తినేటట్టు చేయరా అంటే మళ్ళా KFC పక్కకు పెట్టి చికెన్ కర్రీ అండుతున్నా ఫ్రెండ్స్ కాకపోతే లెగ్ పీస్ చికెన్ కర్రీ అంతే మాట లెగ్ పీస్ లు తప్ప వేరేనే లెగ్ పీస్ డ్రమ్ స్టిక్ పీసెస్ అంతే దాని తోటే ఇప్పుడు మనం ఇండియన్ స్టైల్ల చికెన్ కర్రీ చేస్తున్నాం దాని కోసం ఇంగ్రీడియన్స్ క్యాప్సికమ్ చిల్లీస్ లెమన్ దీని పాస్ కొరియాండర్ అన్న కొరియాండర్ అంట పాస్ చెప్ ఇంకో ఆనియన్ ఆలు అంటే మా మనీ గారు చెప్పింది ఏంటంటే ఎప్పుడు రొటీన్ గా అండుకుంటాం కదా దాని కోసం ఆలు క్యాప్సికమ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేపిచ్చిండు మా తమ్ముడు తినేటప్పుడు కనబడతాడు అప్పటిదాకా కనబడే ఎందుకంటే వీడియో తీసాడు ఆడే సరేనా ఫ్రెండ్స్ అండుతుంది చికెన్ తీసుకొచ్చింది ఫిష్ మసాలా చెక్ ఆవు ఈ రోజు మళ్ళీ మనము ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మనోడికి షుగర్ ఉందని చెప్పి షుగర్ వేయలేము కాఫీలా మనోడికి షుగర్ ఉందని చెప్పి షుగర్ వేయలేము కాఫీలా లేట్ సారీ కొత్తిమీర కట్ చేయలే అంటే మనకి ఫిష్ ఫ్రై బ్లాగ్ కూడా ఫ్రెండ్స్ మనకి ఫిష్ ఫ్రై బ్లాగ్ కూడా ఏందంటే మస్తు లేట్ ఇప్పుడు 2-3 వీక్స్ అయిందా ఆ మస్తు రోజుల తర్వాత ఇయాల 1 మంత్ బ్యాక్ మనం అప్లోడ్ చేశాము 1 మంత్ నుంచి మనకి ఫ్రీ ఇస్తలేదు టైం మనం ఏం చేస్తాం టైం ఇచ్చినప్పుడే గుంజ గ్రాబ్ చేసుకోవాలి లీవ్ పెట్టిచిన కొన్ని కొన్ని వీడియోస్ ఇంకా కొన్ని వీడియోస్ అనేది లైక్ ఆల్్రెడీ కొన్ని ఎడిటింగ్ ప్రాసెస్ ఉన్నాయి అవి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ లోపు అప్లోడ్ అయిపోతాయి అవి కూడా అవి ఏంటంటే సస్పెన్స్ గుంచినాం అంతే కొత్తగా మనం పబ్లిక్ లోకి కొత్తగా మనము లైక్ కొత్త కాన్సెప్ట్ తోని లైక్ కొత్త ఒక ఫ్యూచర్ కొత్త కంటెంట్ తో వస్తున్నాము అవి ఈ చికెన్ కర్రీ కొత్త కంటెంట్ అంటే మనం రివీల్ చేయొద్దు కాదురా నా తోటి కేఎఫ్సి ఏపి చేద్దాం అది అని చెప్పి ఇడగా పట్టుకొచ్చి నువ్వే అవుతున్నావు ఆనియన్ చేస్తున్నా క్యాప్సికమ్ కూడా వేసేసినాం మనం ఇప్పుడు ఏది ఎప్పుడు అన్నో తెలియదు కాకపోతే లాస్ట్ కి అయితే చికెన్ అయితే పర్ఫెక్ట్ చేస్తామని అయితే ఒకటి తెలుసు మావాడు ఆడ చేసిన కాఫీ ఆడ తాగానికి అష్ట కష్టాలు పడుతున్నాడు అష్ట కష్టాలు ఇష్ట కష్టాలు అని లేవు అండొస్తా అని రాదని అండన్న అరే నాకు అండొచ్చురా అండన్న చెప్పు నాకు అండొచ్చు ఎందుకురా సౌత్లో రెసిపీ దుబ్బేదురా ఎప్పుడన్నా అంత ఫోన్ తీసేస్తున్నా ఫోన్ తీసేస్తున్నా ఇది మాత్రం ఎడిటింగ్ కంపల్సరీ ఉంచుతా ఫ్రెండ్స్ ఇది మాత్రం వంట వస్తా అన్నాడు కదా అంటే వంట వస్తుందిరా రెగ్యులర్ చేస్తే రెగ్యులర్ అలవాటుంటది ఎంత వేయాలా ఏది ఎంత వేయాలా అది అని ఇక మా అమ్మ చెప్పింది అప్పుడు ఒక గంట కూర్చొని ఆలోచిస్తే నాకు ఇవన్నీ వేయాలా అని తెలిసింది సరే ఓకే ఆ గంట కూర్చోకపోతే మీ పరిస్థితి ఏంది పస్తులు ఉంటుండే వేయాలా నాకెందుకు స్నానం చేపిస్తున్నావు దాంట్లో చెమటలు వస్తున్నాయా
అంటే నా కస్టమ్ విల్లు ఇప్పుడు నీకు తెలుస్తుందిరా, అండుతున్నా కదా. పక్క విల్లు పడేటోడికే ఇంత చెమట వస్తే అండేటోడికి ఎంత రావాలా? మనోడు వేరే లెక్క నేను చూసాను ఫ్రెండ్స్, మనం ఏమన్నా చెమట నేను ఎట్లనో ఎట్లనో అనుకున్నా కాదురా. యాక్చువల్గా పసుపు మళ్ళీ ఇస్తా, ఎందుకంటే వేయాలి కాబట్టి. అది కాదురా, ఇప్పుడు మీరు ఇది ఎట్లయినా తింటారు కదా. నాకు అదే డౌట్ చూస్తున్నాను. అంటే తింటారు కదా ఎట్లయినా, ప్లీజ్ తినమని చెప్పకూర్రా. మేము మొగాలు చూస్తే ఆ బతుకున్న కోడిని కూడా అట్లానే తినేసే మొగాలు రవి. మీ మొగాలు చూస్తే ఆ బతుకున్న కోడిని కూడా అట్లానే తినేసే మొగాలు రవి. కాబట్టి ఇక బతి మరి బతి ఫ్రీ టైం దొరికినా బతి మరి బతి కాబట్టి ఇప్పుడు వేసినాం. నెక్స్ట్ టైం వేయాలి, నెక్స్ట్ టైం నన్ను అడిగిన ఉప్పు కారం వేస్తున్నాం. చెప్పు కలిపి ఒక ఇట్లా కలిపేసి ఒక 10 మినిట్స్ మూత క్లోజ్ చేసి ఆ కారం ఉరికేదాకా ఆగాలా. జరా ఉడుకుడు అంటే ఉడకాల, ఉడుకుడు కాదు. సో మిస్టేక్ అయింది అంతే. ఈ చెంచాతో కలిపొస్తలేదు అంటే మనకి వంట రాదు కదా, అందుకని ఎప్పుడు చేయా. ఇంట్లో వైఫ్ లేదు, మా అమ్మ కూడా ఊరికిపోయింది, దాని గురించే చేస్తున్నా నేను. చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు చెయ్యా అన్నాడు, మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోలు ఇచ్చిన క్లిప్స్ పెడతా చూడండి. మీకు మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇందులో కనిపిస్తుంది ఫిష్ ఫ్రై ఆల్రెడీ అండిండు. అంటే నేర్చుకున్నా అప్పట్లో ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడు కరెక్ట్ కరెక్టే ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఏజ్ కదా అంకుల్కి, అలానే ఉంటుంది. అందుకనే ఇప్పుడు చేస్తున్నా. మనడు ఏదో వండుతాడు అనుకుంటున్నాము, ప్రస్తుతానికి ఏదో స్మెల్ మంచిగానే వస్తుంది. చూడాలి ఏం చేస్తాడు, ఏం చేస్తాడో ఏం రా. చేసి చేసి దాకా వచ్చిన మరి ఇప్పటికే మంటారా నన్ను? అరే మస్తు చెప్తారా నేను? సరే అయిందా అది. ఇప్పుడు నేను అచ్చని చెప్పింది అనుకో, ఎప్పుడు నన్ను దావత్లలో మీరు అండిపిస్తారో తాగుకుంటా కూసుంటారు. అంటే నేను బుగ్గనే కదా, దాని గురించే నేను చెప్పా. సరే అయిందా? అయిపోయిందిరా, దింపుదా. ఇప్పుడు తీసుకొస్తా ఒక 2 నిమిషాలు. కొత్తిమీర వేయాలి. ఏం చెప్పరా, మర్చిపోయినావు కదరా? లేదు లేదు, కొత్తిమీర నేనే వేయాలి కావాలని. ఒక 2 మినిట్స్ కొత్తిమీరది అన్న స్మెల్ అనేది రావాలా కదా, దానికోసం టేస్ట్ కోసం అంతే. మొత్తం కూర అయిపోయింది, తినడానికి తీసుకోబోతున్నా. టేస్ట్ చేసుకోడైతే ఇప్పుడైతే మస్తు వచ్చింది, టేస్ట్ కూడా మంచి ఉంది. ఇక మా వాళ్ళు తిని అల్చల్ అల్చల్ అన్నం పెట్టుకుర్రు. ఇంత మంచిగా చేసి నాన్న ఆగం అవుతాడు చూడు.